CPM party adhvaryamlo jana jagruti yathralo baganga sidila vyavasthalo unna vantini CPM nayakulu parisilincharu. Party mandala karyadarshi K Venkateshwarlu M Tahir Vali matladutu Adhoni mandala chinna pendekal gramaniki velle pradana rahadari margam sidila vyavasthaku cherindani ventane vantana nirmanam cheppatalani demand chesaru. ఇప్పటికే ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారని వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇప్పటికీ 5-6 సంవత్సరాల నుండి ఈ వంతెన శిథిల అవస్థలో ఉందని పాలకులు మారుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా మాటలకు మాత్రమే పరిమితమయ్యారని అన్నారు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను ప్రయాణికుల ఇబ్బందులను ఈ పాలకులు ప్రభుత్వం గుర్తించి శిథిల అవస్థలో ఉన్న వంతెనను వేగవంతంగా పనులు నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నామని లేని పక్షంలో గ్రామ ప్రజలందరినీ సమీకరించి మండల పరిషత్ కార్యాలయం ముందు బయట ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిక్కన్న నరసింహులు రామంజి ముని రంగన్న తదితరులు పాల్గొన్నారు. చాలా అభిమానంగా ఉంది. దాదాపు 6-7 ఏళ్ళ నుంచి కూడా శిథిలావస్థకు చేరి ఒకరిద్దరు ప్రాణాలు కూడా పోయినాయి వంకలో కొట్టుకోబోయి వర్షాలు వచ్చిన సందర్భంగా. అయినా ఎమ్మెల్యేలు మారుతున్నారు, వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ అదిగో ఇదిగో అనే కాకమ్మ కబుర్లు చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ఇలా సిద్ధపడడం లేదు. కనీసం ఈ సంవత్సరమైనా మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారైనా తక్షణమే ఈ బ్రిడ్జి గురించి ఆలోచన చేసి ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ రోడ్ల దిగ్బంధన కార్యక్రమానికి కూడా సిపిఎం పార్టీగా సిద్ధపడుతుంది. కాబట్టి ఈరోజు ఇంకా ప్రాణాలు కోల్పోకున్నట్లా కొంతమంది ఇద్దరు ప్రాణాలు కోల్పోయినారు కాబట్టి వా ఇంకా మరిన్ని ప్రాణాలు పోకున్నట్లా కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానిది, ఈ అధికారులది. కాబట్టి ప్రజల ఆగ్రహానికి గురి కాకున్నట్లు ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు వెంకటేశ్వర్లు.